హలో వ్యూయర్స్, వాల్ పోస్టర్ సినిమా. ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యూనిక్ బ్రాండ్ని, మనందరి నమ్మకాన్ని చాలా త్వరగా సంపాదించుకోబోతుంది. ఈ బ్యానర్ నుంచి రిలీజ్ కాబోతున్న ఒక సినిమాతోనే మంజుష ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అనే దానికి రీజన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ బ్యానర్ వెనుక ఉన్న రెండే రెండు అక్షరాల పేరు, ఎస్, నాని. సో న్యాచురల్ స్టార్ నాని గారు హీరోగా మనందరం ఎప్పుడో పొందారు అండ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో దూసుకుపోతున్నారు. అండ్ నౌ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ నాని గారు టు యూ. థ్యాంక్స్ అండి. హాయ్ నిత్య మెనన్ గారు, వెరీ నైస్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. రెజీనా రాకింగ్ యాజ్ ఆల్వేస్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ థ్యాంక్ యూ. సో మీ ముగ్గురిని ఇలా ఒక ఫ్రేమ్ లో చూస్తుంటే నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అన్న ఒక పదం కూడా రావట్లేదు నోట్లోంచి, అంత స్పీచ్లెస్ గా ఉంది. How different it is and how fresh. నాకు తెలిసి తెలుగు ఆడియన్సెస్కి ఓవరాల్గా ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది అన్నది ఆల్రెడీ రిలీజ్కి ముందు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ దట్ క్యూరియాసిటీ వచ్చేసింది. సో నాని గారు ప్రొడ్యూసర్గా మారుతూ మారుతూనే ఇంత డిఫరెన్స్ ఒకేసారి తీసుకురావడం అంటే ఇట్స్ అ వెరీ గట్సీ స్టెప్. ఐ డెఫినెట్లీ బిలీవ్. నో గట్సీ అని నేను అనుకోవట్లేదండి. నేను వాట్ ఐ ఫెల్ట్ ఇస్, మామూలుగా మీరు రెగ్యులర్గా చూసే ఫిల్మ్స్ చేయడానికి మనకి బోల్డ్ అంతమంది మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు అండ్ కాన్స్టెంట్గా బోల్డ్ అండ్ సినిమాలు మనం చూస్తున్నాం. నేను యాక్ట్ చేసే సినిమాలని మీరు చూస్తున్నారు అండ్ మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో ఈ టైప్ సినిమా ఇలాంటి ఒక కథ ఫస్ట్ టైం విన్నప్పుడు నేను యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ సినిమాని నేను ప్రొడ్యూసర్ అయిపోదామనో, లేదంటే దీంతో ఏదో ఒక సక్సెస్ఫుల్గా ఫిల్మ్ చేసి లేదంటే డబ్బులు సంపాదిద్దామనో అసలు పాయింటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నప్పుడు ఏమనిపించిందంటే ఇలాంటి సినిమా జనరల్ మామూలుగా రెగ్యులర్ ఒక ఫార్మాట్కి అలవాటు పడిపోయిన ప్రొడ్యూసర్స్ తీస్తారా అని ఆలోచిస్తే తీరేమో అని అనిపించింది. అండ్ బట్ డెఫినెట్గా ఐడియా చాలా బాగుంది అండ్ ఈ ఐడియాని చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది నాకు. ఇప్పుడు టచ్వుడ్ నాకు ఏంటంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ అందరి సైడ్ నుంచి ఫ్రెండ్స్ కానీ మంచి సపోర్ట్ ఉంది ఇప్పుడు. అండ్ ఈ టైంలో నేను కనుక ఒక ఇలాంటి కొత్త ఐడియాని సపోర్ట్ చేయకపోతే చేయలేకపోతే ఎప్పటికీ ఇలాంటి ఐడియాలు రావు. సో ఈ కథ నేను నాకు ఇప్పుడు ప్రశాంత్ నాకు కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను ఊహించుకున్నాను నా మైండ్లో, అరే భలే ఉంది, కొత్తగా ఉంది అనిపించింది. బట్ ఈ కథని తన వెళ్ళి అందరికీ చెప్పలేడుగా, అండ్ వెళ్ళి ఆడియన్స్ అందరికీ చెప్పలేడు. సో సినిమా తీస్తే అందరూ చూడగలరు, అందరు ఎంజాయ్ చేయగలరు. ఇంతకుముందు కొన్నేళ్ల క్రితం అయితే ఇలాంటి ఒక ఐడియాని చేయాలంటే కొంచెం భయపడేవాళ్ళము. బట్ ఇప్పుడు పర్టికులర్ ఆడియన్స్ చూస్తున్న సినిమాలు కానీ వాళ్ళు ఆదరిస్తున్న విధానం కానీ చూస్తే ఇది పెద్ద గట్సి కానీ రిస్క్ సినిమా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ థాట్ ఇట్స్ అంటే ఇది కథగా చెప్తున్నప్పుడు చాలా మందికి అర్థం కాదనిపించింది, అది గ్యారంటీ. బట్ ఇది సినిమాగా తీస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారనిపించి ఇమీడియట్గా దిగడం జరిగింది. నిజం చెప్పాలంటే మా అందరికీ బాగా సుపరిచితమైన ఫేసెస్ అందరూ కూడా వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. అందరినీ గెటప్లు మార్చేశారు, కొత్తగా చూపిస్తున్నారు ఎవరికి వాళ్ళే. అది మాత్రం ఇంకా కంప్లీట్ వాళ్ళ క్రెడిట్ అండి. ఎందుకంటే మేము ముందే ఇలా లుక్లు అనుకోలేదు, ఇంత డిఫరెన్స్ వస్తాను కూడా అనుకోలేదు. ఒక కథ విన్నాం, ఒక ఐడియా విన్నాం, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నిత్య అని కానీ నిత్యను ఊహించుకుంటాం. కానీ ఆ ఒక క్రెడిట్ మనం ప్రశాంత్కి ఇవ్వాలి డెఫినెట్గా. బికాజ్ వచ్చి ఒక కథ చెప్తున్నప్పుడు అందరూ ఒక టైప్ కాస్ట్ చేసి, ఎప్పుడు అందరి మైండ్లో ఒక టైప్ కాస్ట్ ఉంటుంది అందరి గురించి. సో ఒక్క ఫిలిం మనం ఒకలా చేస్తే మరి ఫిక్స్ అయిపోతుంది. ఈ ఫిలిం ఈ నెరేషన్ అప్పుడు హీ నెరేటెడ్ ఇట్ టు మీ అండ్ two different characters were there and he said what do you feel, I said I don't know, what do you think? Okay, he wanted me to do the character which evaru asal anukoru. Okay, we'll maybe Nithya will do that ani he felt this is the right character, you can pull this off annadu. I said yeah, I can pull it off but very few people believe that. Okay, so we need people like Prashant who will actually believe that, you know, breaking that typecast, and he thinks in a very fresh creative perspective. And it's first of all ipudu Nithya okay ani adi aa role cheyatam gaani ledante Regina alanti look tho unna role cheyatam gaani adi okay ette aithe mundu వాళ్ళకి అది పిచ్ చేయగలిగి ఉండాలి కదా, అది వాళ్ళు చేయగలరని నమ్మగలిగి ఉండాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంతకుముందు రెజీనా చేసిన ఫిల్మ్ లాంటి ఒక కథను తీసుకెళ్ళి రెజీనాకి చెప్తే, ఇంతకుముందు నిత్య చేసిన ఒక లాంటి సినిమా తీసుకెళ్ళి నిత్యకి చెప్తే వాళ్ళు ఎప్పటికీ మనకు సేమ్ అలాగే కనబడతారు. వాళ్ళని వేరేగా చూడగలిగి ఉండాలి అండ్ చూసిన వాళ్ళతో వీళ్ళు చేయగలిగే ధైర్యం
అండ్ ఆ గట్స్ వీళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాంబినేషన్ వచ్చినప్పుడే ఇలాంటి రోల్స్ వస్తాయి, లేదంటే ఇలాంటి సినిమా వస్తుంది. అది లేకపోయినా కష్టం, ఇది లేకపోయినా కష్టం. ఏ సినిమా అయినా ఇప్పుడు హీరో హీరోయిన్ కాకుండా ఇంకా ఏ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కూడా అన్నిటిని బ్యాలెన్స్ చేయడం కథలో చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటాం జనరల్గా, అన్నిటికీ ఇంపార్టెన్స్ తీసుకురావడం. అలాంటిది ఇంత పెద్ద క్యాస్టింగ్, ఇంత మంది హీరోయిన్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు అంటే ఎలా మేనేజ్, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు స్టోరీలో అని ఒక క్యూరియాసిటీ ఉంది మాకు. What do you have to say about it? We really didn't try to balance it, I feel. Okay. Yeah. We were just trying to tell a story. Okay. When everyone was narrated the story, andriki vaal parts unnai. And more than anything, see, I really believe in nenu appudu simple logic andi. Appudu manaki 3 gantalu safe unna cinema chaala fast ga velipoyinattu anipistundi. Avunu. అప్పుడప్పుడు 1.5 hour ఫిల్మ్ విల్ ఫీల్ లైక్ ఫర్ ఎవర్. సో ఇట్స్ నాట్ ద లెంత్ ఆఫ్ ఇట్ ఆర్ ఇట్స్ ద ఇంపార్టెన్స్ ఆర్ ద ఇంపాక్ట్ విచ్. ఇప్పుడు పెద్దరాయుడు సినిమా ఉంది నాకు, నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్. రజనీకాంత్ గారు అరగంటకు వస్తారు, బట్ అసలు ఫుల్ విజిల్ చేస్తాం, అసలు ఇట్ విల్ బికమ్ అవర్ ఫేవరెట్ పార్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ద లెంత్ ఆర్ వీ రియలీ డిడ్ ట్రై టు బ్యాలెన్స్ ఎనీథింగ్. ఓకే. ఎవ్రీ స్టోరీలో వాళ్ళకు ఉన్న ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళ కథలు విన్నప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఎంజాయ్ చేసి చేశారు. సో ఆ అన్నది పీసెస్ పీసెస్ పీసెస్గా సెపరేట్ చేసి చూడలేము. అవును. ఇట్స్ వన్ స్టోరీ వన్ ఫిల్మ్. సో అందులో దేర్ ఆల్ లైక్ ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట. అన్ని వాళ్ళ ట్రాక్స్కి వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళ రోల్స్ వాళ్ళకి నచ్చి వాళ్ళు చేసి వాళ్ళు కంప్లీట్గా న్యాయం చేశారు. రెజీనా, మీ లుక్ అయితే అందరూ నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఫస్ట్ థింగ్, నిజంగా ఒక గ్లామరస్ హీరోయిన్గా యూనో కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తూ వెళ్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో అలా ఒక్కసారిగా లుక్ అంతా మార్చేసి యూనో ఆ గెటప్లో రావడం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్. మీకు కూడా ఐ థింక్ వెరీ ఛాలెంజింగ్ అనుకుంటా. హౌ మీకు అసలు ఎలా చెప్పారు దీని గురించి ఫస్ట్ థింగ్? ప్రశాంత్ ఇది నరేట్ చేసినప్పుడే వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ, ఐ సెడ్ నాకు ఈ క్యారెక్టర్ కావాలి, బికాజ్ నాకు ఇవన్నీ చేయాలి. అప్పుడే వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ ఐ పిక్చర్డ్. సో నరేషన్ చేస్తాం చెప్పినప్పుడు ఐ వాస్ పిక్చరింగ్ ద క్యారెక్టర్ లైక్ దిస్. ఓకే. లైక్ చేసినప్పుడు ఇదే చేయాలి, లేదంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ యూనో. సో అండ్ ఆఫ్టర్ హీ సా ద గెటప్ నాకు ఐ వాస్ టెలింగ్ దమ్ ఇట్ టుక్ మీ 24 hours. 4 o'clock స్టార్ట్ చేసి హెయిర్ కట్ అని స్టార్ట్ చేసి ఓన్లీ 4 p.m. ద నెక్స్ట్ డే ఐ స్టార్టెడ్ షూట్ విత్ మై టాటూస్ అండ్ ద హెయిర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అట్లీస్ట్ లైఫ్ లో ఒక్కసారి అలాంటి ఫిల్మ్ చేయాలి. ముందు రోజు రెడీ అయ్యారా మీరు? అవునండి. ఇన్ఫాక్ట్ క్యారవాన్ కి వచ్చిన తర్వాత యు నో వి హ్యాడ్ టు డు మోర్ టాటూస్, నా బ్యాక్ టాటూస్, లెగ్ టాటూస్, చేయిలో ఒక ఫుల్ రైట్ హ్యాండ్ లో టాటూ. సో అవన్నీ చేయడానికి టైం పట్టింది. అండ్ వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ వర్కింగ్ విత్ అస్ యునో. సో అండ్ ప్రశాంత్, కార్తీక్ అందరూ దేవర్ వెయిటింగ్ ఆన్ లొకేషన్ ఫర్ దట్ షూట్ టు స్టార్ట్ దట్ డే. అయినా కూడా ఎవ్రీవన్ హ్యాడ్ ద పేషెన్స్ అండ్ ద లుక్ కేమ్ అవుట్ జస్ట్ ద వే వీ వాంటెడ్ ఇట్ టు. సో ఛాలెంజింగ్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ రెజీనా లుక్ కి సంబంధించి ఒక రిఫరెన్స్ లాంటిది చూపించారు నాకు. అవునా? హెయిర్ కట్స్ తో టాటూస్ తో అంతా ఇలా ఉండబోతుంది రఫ్ కానీ స్కెచ్ లాంటిది వేశారు. వేసినప్పుడు ఇది నాకు ఇంకా బాగా గుర్తు, ఫస్ట్ టైం నాకు చూపించినప్పుడు అదంతా చేస్తాను అందా అన్నాను. అయితే షీ సెడ్ యా షీ విల్ డూ ఇట్ అంటే మళ్ళీ నిజంగా చేస్తాను అందా అని అడిగాను. అయితే కాదు అంటే లేదు చేస్తాను అంది అంటే నేను మళ్ళీ ఒక నేను తను ఇంకా వేరే సినిమాలు ఏం చేయట్లేదా అని. ఇది చేస్తే ఎలా అసలు దీర్ ఆల్రెడీ ఫ్రెండ్స్ అండ్ ఐ నో దట్ షీఈస్ డూయింగ్ అ లాట్ మోర్ ఫిల్మ్స్ అంటే తమిళ సినిమా చేస్తుంది, తెలుగు సినిమాలు ఏవో చేస్తుంది. ఇది చేస్తే అవన్నీ ఎలా మరి నాకు మైండ్లో నాకు లాజిక్ దొరకట్లేదు. ఓకే. తర్వాత నాకు ఇంకా గుర్తుంది కలిసినప్పుడు కూడా ఎలా చేసావంటే ఇలా ఈ హెయిర్తో ఇలా కవర్ చేసేయచ్చు అని ఏదో చెప్పింది. నాకు అప్పటికి డౌట్, నాకు ఇంకా గుర్తు నెక్స్ట్ ట్విట్టర్లో ఆ తర్వాత తను వెళ్ళి చేసిన ఒక పాటతో ఏదో ఒక వీడియో పెట్టారు వేరే సినిమాది. నేను ఆ వీడియో ప్లే చేసి చూస్తున్నాను ఎక్కడైనా కనపడుతుందా, బాగానే కవర్ చేసిందా లేదంటే ఏంటి, బాగానే మేనేజ్ చేసిందని. ఇట్ వాస్ యాక్చువల్లీ షాక్ నాకు. ఫస్ట్ డే వాట్సాప్లో తను సెట్కి వచ్చిన వెంటనే పిక్చర్స్ తీసి పంపించారు టాటూస్ అన్నీ. చాలా షాక్ అయిపోయి అందు పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ ఇమీడియట్గా చూపించేసి లైక్ అన్బిలీవబుల్. And four days ki I didn't even have a bath, only had a sponge bath. So I had to like, and hotel nunchi bayate vachinappudu I had a hoodie. Oh. Had to full sleeves esconi, full pants esconi vacha ravali. So it was actually real fun. Cinema lo main ga Nithya garu edana character chestunnaru cinema lo unnaru ante very much performance oriented role anadi audience expectations untai. So Nithya garu character ela undabothundi please చెప్పండి, మాకేం చెప్పాలో తెలియదు. సో దాట్ అది మీకు క్యూరియాసిటీ ఉంది, క్రియేట్ చేసింది కదా. సో హౌ దే రియాక్ట్, ఏం చెప్పాలో తెలియదు అన్నారు. సో నాకు కూడా తెలియదు, వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. బట్
ఇలా ఇప్పుడు మీరు రెజీనా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడారు, అవును, లైక్ దట్ అబౌట్ మై క్యారెక్టర్ దెల్ బి లాట్స్ టు స్పీక్, కానీ రిలీజ్ తర్వాత చాలా క్వశ్చన్స్ మీరు అడుగుతారు. అవును. సో ఈ ఈ స్టేజ్ లో యునో ఐ కాంట్ సే టూ మచ్. ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు రేపు సినిమా చూస్తూ మీరు రెజీనాని ఆన్ స్క్రీన్ ఆ మొత్తం గెటప్ లో మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తారు, అవునవును, మొత్తం బాడీ లాంగ్వేజ్ కానీ అంతా చూసినప్పుడు షాక్ అవుతారు. ఓకే. నిత్య అలా ఫ్రేమ్ లోకి వచ్చిన వెంటనే షాక్ అవుతారు. కొంచెం చూసాను యాక్చువల్లీ నిత్యది అది ఒక చాలా ఐ థింక్ జా డ్రాపింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. ఐ థింక్ తెలుగు సినిమా అనే కాదు, ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే ఆ కాన్సెప్ట్ ఒక కొంచెం కొత్త కాన్సెప్ట్ అది. ఓహో, అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ మరి యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మొత్తం ఆలో ఇంతమంది యాక్టర్లు ఉన్న సినిమాలో ప్రాపర్ హీరో ఇంట్రొడక్షన్ బిల్డప్ ఎవరికైనా వచ్చిందంటే నిత్య మెనన్ కి వచ్చింది. ఇంతకంటే మీరు చేస్తే అయితే నేనే హీరో ఇచ్చేసారు. మీరు లేరా సినిమాలో అని స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా మంది కంగారు పడ్డారు, కానీ ఒక ఇన్నోసెంట్ చేప రూపంలో మీరు వచ్చారని ఒక ఆనందం, మీ గొంతు వినిపించగానే ఒక ఆనందం ఫ్యాన్స్ లో. సో ఎందుకు చేపని సెలెక్ట్ చేసుకున్నారు మీరు? నేను సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా ప్రశాంతి సెలెక్ట్ చేసుకున్నాను. చేపని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. నా చేపకి నాకు నా వాయిస్ అడగడానికి వచ్చి కథ చెప్పాడు. ఓ, యాక్చువల్లీ ఫస్ట్ ప్రశాంత్ వచ్చి నాకు కథ చెప్పాడు. ఓ, హి సెడ్ ద హోల్ థింగ్ టు మీ అండ్ హి సెడ్ ఇలా దిస్ ఐ లవ్డ్ దట్ నానీస్ బిట్. ఐ సెడ్ ఎవర్ చేస్తున్నారంటే నాని ఇస్ డూయింగ్. ఐ సెడ్ నాని, ఓ దట్స్ ఫ్యాంటాస్టిక్. మళ్ళీ వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం కలిసినప్పుడు హి సెడ్ Nani is producing the film. So I said, Nani is producing the film. That's how it happens. So he went to narrate the story to him. And then, ochi ila okati voice over ki ante nen cheppesanu voice over, no problem. Because I know him, I before itself I said, nen cheppesanu. Ledhu vinak munde. Kada vinak munde. Then he said, ledhu vinandi. Then mottham cheptunte vintunnan. And then maa chapa track lo cheppadu. అండ్ దెన్ క్లైమాక్స్ చెప్పాడు, ఇలా మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి అండ్ దెన్ క్లైమాక్స్ అంటే కథ 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 మొత్తం ఫ్లోలో ఒకసారి చెప్పాడు. సో మొత్తం ఫ్లోలో మొత్తం ఫ్లోలో అంతా చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత ఇది ఎలా అంటే అదొక విచిత్రం ఆయన ఐడియా, అంటే నువ్వు ఏమన్నా ఏదో నీకు ఏదో కళ్ళలోకి పిచ్చి పిచ్చి అన్నీ వచ్చి రాయాలి లేదంటే ఏదైనా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇన్ బుక్స్ ఆర్ ఇన్ సమ్ ఎర్లియర్ ఫిల్మ్స్ అని అడిగాను ప్రశాంత్ని. ఏం లేదు బాయ్, జస్ట్ వాంటెడ్ టు డూ ఒక కంప్లీట్ వాకీ ఫిల్మ్ సంథింగ్ యూ హావెంట్ సీన్ టిల్ డేట్ అని. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఐ సెడ్ వెరీ నైస్, నేను చేస్తున్నాను ఖచ్చితంగా, ఎనీథింగ్ యూ నీడ్ టెల్ మీ అని. హూస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ అన్న, బికాజ్ ఐ వాంటెడ్ టు నో హూస్ ప్రొడ్యూసింగ్ ఇట్ అండ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. అంటే యూ నీడ్ టు గో టాక్ టు సమ్ యాక్టర్స్, యూ నీడ్ టు రీచ్ అవుట్ టు సంబడి, ఇఫ్ యూఆర్ అనేబుల్ టు టెల్ మీ ఐ విల్ కాల్ దెమ్ అండ్ ఐ విల్ పుట్ యూ టు whoever is the production, whatever, whatever. I want to help you with this process because it needs good actors, it needs good technicians, it needs whatever. Then he said he's thinking his brothers will produce it or he's thinking some crowd fund, we will manage it bhaiya. He said this is not the kind of film you should be managing. See, it should really get everything ante neeku ideal ga what's your choice or neeku edaithe kavalo ideal ga adi neeku dorikitene you know దాని బెస్ట్ ఉంటుంది. షుడ్ లుక్ లైక్ అ డిస్నీ ఫిల్మ్ అంటే చాలా, బికాజ్ దేర్ ఆర్ వెరీ ఇమాజినరీ స్టఫ్ చాలా ఉంది. యా, సో చెప్పిన వెంటనే దెన్ ఐ సెడ్ దెన్ ఆల్సో ఐ డెంట్ డిసైడ్ ఐ వాంటెడ్ టు పుట్ హిమ్ టు సమ్ వన్ ఆఫ్ ద బిగ్ బ్యానర్స్ రైట్ నౌ ఇన్ తెలుగు సినిమా హూ కెన్ రియలీ యునో బ్యాక్ ద ప్రాజెక్ట్. అండ్ దెన్ నేను అన్నాను ప్రశాంత్ ఇలా కాదు, నేను ప్రాపర్గా ఇది అర్థం చేసుకునే ప్రొడ్యూసర్స్ అండ్ సంబడీ హూ కెన్ కొలాబరేట్ విత్ ద ఇప్పుడు బాలీవుడ్లో వచ్చిన ఈ కార్పొరేట్, బికాస్ కార్పొరేట్ లాంటి వాళ్ళు దే అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియాస్ బెటర్ బికాస్ దే విల్ హ్యావ్ అ ప్రెజెంటేషన్ అండ్ ఆల్ దట్ దే విల్ అండర్స్టాండ్ బెటర్ అని చెప్పి ఐ సెడ్ ఐ విల్ పుట్ యూ టు సంబడీ దాన్ని బట్టి. దెన్ అండ్ వెంట్ ఆన్ కెప్ట్ ఆన్ డిలేయింగ్ ఇట్ అంటే ఐ వాజ్ వెరీ బిజీ విత్ నిన్ను కొరీ షూట్ అండ్ ఆల్ దట్ అండ్ ప్రశాంత్ గాట్ ఇన్ టచ్ విత్ మీ అండ్ దెన్ ఎవ్రీ టైమ్ ఐ స్పోక్ టు సమ్ ఎవరో ఒక ప్రొడ్యూసర్తోనో ఇంకోతోనో నేను మాట్లాడుతున్న ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడే ఈ కథ అర్థమవుతుందా అన్న డౌట్ నాకే వస్తుంది. అంటే ఇప్పుడు సరే నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వింటారు, మేబీ
సరే చేద్దాం చేద్దాం అని ఒక ఫార్మాలిటీకి వాళ్ళు స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి ఏంటంటే సరే సినిమా చేద్దాం అని చేసేటం కంటే హూఎవర్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్ ఆర్ హూఎవర్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ హూఎవర్ ఈస్ ద టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ షుడ్ ఎంజాయ్ ఇట్, షుడ్ బిలీవ్ ఇన్ ఇట్, ఓన్లీ దెన్ ద ఈ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుందని అనిపించింది. అండ్ దెన్ ఐ స్టిల్ రిమెంబర్ అడిగా అడిగా సాంగ్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ నిన్నుకోరి ఇన్ ద స్టూడియో, అండ్ దెన్ ప్రశాంత్ వాజ్ స్టాండింగ్ దేర్ బ్యాక్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ, అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ ద షార్ట్. ప్రశాంత్ని చూసిన వెంటనే ఆ సినిమా అది జరగాల్సిందే, అది ప్రేక్షకులు చూడాల్సిందే. నేను చెప్పిన నేనేదైతే ప్రామిస్ చేశానో తనకి ఒక ఒక మంచి ప్రొడ్యూసర్ని, అది ఆ విషయంలో నాకు క్లారిటీ లేదు నా మైండ్లో. అండ్ దెన్ అతను అక్కడ వెయిట్ చేస్తుంటే ఇక్కడ షార్ట్ ఇవ్వలేకపోతున్నా, సో ఐ సైడ్ ఆగండి అని చెప్పి పక్కెళ్ళి ప్రశాంత్ ఈ సినిమా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం ప్లాన్ చేద్దాం, నువ్వు ఆగు నేను షార్ట్ ఫినిష్ చేసి వస్తానని చెప్పి అప్పుడు వచ్చింది నాకు షార్ట్, నాకు కూడా నా షార్ట్లో కూడా కొంచెం ఫీల్ వచ్చింది, ఐ వాస్ రిలీవ్డ్, ఓకే ఐ సెడ్ దట్ టు హిమ్, సో నో హీ నోస్ అని. అండ్ దెన్ వి దాని మీద వర్క్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం, అండ్ దెన్ అందరూ వన్ ఆఫ్టర్ వన్ ఎవ్రీబడి రియలీ అంటే అందరూ నార్మల్ ఒక సినిమాకి మామూలుగా వాళ్ళు ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడి, అండ్ టైమింగ్స్ కానీ గెటప్స్ కానీ లుక్స్ కానీ అన్ని విషయాల్లో ఇన్ఫ్యాక్ట్ నేనే అసలు మా సెట్కి అందరికంటే తక్కువ వెళ్ళింది నేనే అనుకుంటా తెలుసు నాని గారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీకు ఎలా అనిపించారు? సినిమా బాగా వచ్చిందంటే ఐఎమ్ గుడ్ ప్రొడ్యూసర్, వి ఆల్ రా అంతే కదా, మీరు ఆల్ సెట్స్ ఎంత కేర్ తీసుకున్నారు, సీ ఐ గాట్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్, సో ఐ యామ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ కదా. ఐ థింక్ ఇలాంటి ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వి నీడ్ తీసుకొని లైక్ దట్ టు ఫస్ట్ ఫిల్మ్ లోనే యు నో సంథింగ్ సో డిఫరెంట్. అవును, ఒక చాప ఒక ట్రీ ట్రీ మాట్లాడుకుంటూ ఉంటాయి, సో వెరీ ఇంట్రెస్టింగ్, అమేజింగ్. కానీ ఒక హీరో ప్రొడ్యూసర్గా మారారు అనగానే మీ రెమ్యునరేషన్ మీద కళ్ళు పడుతుందండి అందరికీ. చాలామంది ఇలా ఎందుకు ప్రొడక్షన్ అంటే ఎందుకు ప్రొడక్షన్ అంటే ఇప్పుడంతా ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్, అండ్ ఒకటే అనిపించింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను ఎక్కడో ఎవరిదో డబ్బులు తీసుకొచ్చి ఇంకోటి ఇంకోటి ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్, ఓకే వాట్ ఎవర్ మనీ ఐ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్ కష్టార్జితం కాదు, సినిమాలే నాకు ఇచ్చినాయి, తిరిగి సినిమా మీద పెట్టడంలో ప్రాబ్లం ఏముంది, సో ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ వెన్ దే సే ఐఎమ్ రిస్కింగ్ సమ్థింగ్ ఐఎమ్ నాట్ రిస్కింగ్ ఎనీథింగ్ బికాస్ దిస్ వాజ్ నాట్ మైన్. ఇప్పుడు నేను సినిమా ఇస్ సంథింగ్ విచ్ ఐ రియలీ లవ్, యాక్టింగ్ అనేది ఐఎమ్ గోయింగ్ అండ్ హ్యావింగ్ ఫన్ అండ్ దే ఆర్ పేయింగ్ మీ ఫర్ దట్, సో యాక్చువల్లీ ఈ ఫిల్మ్కి వీళ్ళందరూ అందరూ ఇంత కష్టపడితే ఏమి పెద్దగా చేయకుండా క్రెడిట్ కొట్టేస్తుంది నేనే, వెన్ మీడియా కానీ అందరూ ఇప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ యూనో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ బట్ వెన్ ఎవ్రీబడి ఈస్ కాలింగ్ నాని సినిమా అంటుంటే అసలు ఏమి అందరికంటే తక్కువ చేసింది నేను ఈ సినిమా, సో నాకు చాలా ఫ్రీగా క్రెడిట్ వచ్చేస్తుంది. సో ఈ రోజు నుంచి ప్రతి ఇంటర్వ్యూలో నేను అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే ఈ సినిమాకి నేను చాలా తక్కువ చేశాను, సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని చేస్తే చక్కగా పైన నాని ప్రెజెన్స్ అని పేరు వేసేసుకొని ఈజీగా క్రెడిట్ ఇచ్చేస్తాను. నాని ఎందుకు వచ్చారంటే ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడానికి వచ్చారన్నమాట, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉండి చెప్పి ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే. కాదు, ఆల్రెడీ త్రివిక్రమ్ గారు ఆ వరకు నేర్పించేశారు కదా, మళ్ళీ ఆ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ ఫిల్మ్ అంటే ఇప్పుడు అన్ని రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ ఉండక్కర్లేదు, ఇట్స్ అన్నది ఒక రియాక్షన్ అంటాం కదా, అండ్ అలా మీరు షాక్ అయ్యే సందర్భాలు సిచ్యువేషన్ సినిమా చూసినంత వరకు చాలా ఉన్నాయి అందరి ట్రాక్ లో. యాక్చువల్లీ నేను కూడా అడిగాను ఈ క్వశ్చన్ ప్రశాంత్ కి, ఐ సెడ్ వాట్ ఆర్ యు నేమింగ్ ద ఫిల్మ్ అంటే ఆ అన్నాడు, ఆ వై ఐ సెడ్ ఇస్ ఇట్ what else to keep for this film, where em per pettali deeniki, there's no, we can't name this film em cheppadam kudaradu because so many different genres unnai, so many different stories, and you know, so what can we keep, I said adi kuda correct ah perfect ha modata aksharam endukante this is my first film as producer, it's your first film as director, wow. And it's you know in, there are so many firsts. Yeah. For this film, for, yes. The, for the kind of genre it is, yes. For the kind of content it has. Right. So, let's start. Like, andram,
ఇప్పుడు చిన్నప్పుడు చదువు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆ అని ఫస్ట్ అక్షరం రాస్తాం కదా, సో మనందరం కలిసి రాసిన ఈ అక్షరం అనమాట. అలా వచ్చింది. జనరల్గా ఏ క్యారెక్టర్ అయినా కొత్తగా డిజైన్ చేయాలి, కథని కొత్తగా చెప్పాలని ప్రతి రైటర్ అండ్ డైరెక్టర్ నెరేటర్ అనుకుంటారు. బట్ దెన్ కొన్ని క్యారెక్టర్స్ మనకి రెగ్యులర్గా చూసేవి, సొసైటీలో మనకు కనిపించేవి ఉంటూ ఉంటాయి కాబట్టి అది డైజెస్ట్ చేసుకుని తీసుకుని చేయడం ఈజీ అవుతుంది. బట్ ఇవి ఎక్కడి నుంచో వచ్చిన క్యారెక్టర్స్లా అనిపిస్తున్నాయి కదా, హౌ టఫ్ మీ యాక్ట్రెసెస్ని అడగాలి యాక్చువల్లీ టు టేక్ దట్ క్యారెక్టర్ ఇన్ టు యూ, అది అది మళ్ళీ పర్ఫామ్ చేయడం అనేది టఫ్గా అనిపించిందా ఆర్ చాలా ఈజీగా మీరు తీసుకోగలిగారా, హౌ వాజ్ ఇట్? నాకైతే కాస్ట్యూమ్ అండ్ హెయిర్ అండ్ టాటూస్ వేసిన తర్వాత ఐ ఫెల్స్ లైక్ ఐ వాజ్ దట్ పర్సన్. మీ క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చా విత్ ప్రొడ్యూసర్స్ పర్మిషన్? నువ్వు చెప్పొచ్చు, తను చెప్పకూడదు. ఓ మీరా, మీరా తను చెప్పకూడదా? తను చెప్పకూడదు, చెప్తే అంతే. ఓకే ఓకే, ప్లీజ్. అయిపోయింది, అవునా? ఓకే, యా ప్లీజ్. యా సో ఆ గెటప్ అని వేసిన తర్వాత ఐ ఫీల్ ఇంకా ఏం లేదు, ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఐ ఫీల్ లైక్ ఐమ్ ఎ టోటలీ డిఫరెంట్ పర్సన్. అందరూ నన్ను చూసిన తర్వాత దే లైక్ ఎవ్రీవన్ లుక్డ్ ఎట్ మీ డిఫరెంట్లీ, యూనో. సో గెటింగ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఈజీ బికాస్ మన చేసిన హోంవర్క్ స్టైలిష్ శాంతితో, యూనో, ఎవ్రీవన్ ప్రశాంత్ వీ ఆల్ సాట్ అండ్ అలెక్స్ ద హెడ్ డ్రెస్సర్ వీ ఆల్ సాట్ అండ్ డిడ్ ఆ హోంవర్క్ ప్రాపర్లీ. సో అక్కడ వెళ్ళిన తర్వాత వీ డిడ్ హ్యావ్ మచ్ టు డూ, యూనో, జస్ట్ గెటింగ్ ఇన్ టు బిహేవియర్ కొంచెం యాక్షన్స్ డిఫరెంట్గా అంతే. ఐ మీన్ యాజ్ ఫార్ యాజ్ ఐ ఫీల్ దట్ వాజ్ వాట్ ఐ డిడ్. సో నో దట్ లుక్ వైజ్ అండ్ ఆల్ దట్ అంతా ఓకే, కాస్ట్యూమ్ అండ్ ఆల్ దట్. వాట్ ఐ రియలీ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఇస్ ద లిటిల్ లిటిల్ దట్ మ్యానరిజమ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్ దట్ ఇట్ రియలీ యాడెడ్ సో మచ్ టు ద ఆ క్యారెక్టర్కి. అంటే బేసిక్ దాని క్వశ్చన్ ఏంటంటే లైక్ చూసిన ఫిల్మ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సమ్ రిఫరెన్స్ అప్పుడు మనకు గుర్తురాదు, బట్ మేబీ ఇట్ కేమ్ ఇన్ యాజ్ దిస్ థింగ్ బట్ లేదండి, ఐ డిన్ సీ ఎనీ ఫిల్మ్స్ ఆర్ డిన్ అలాంటి హోంవర్క్ చేయలేదు. ఇట్స్ జస్ట్ మోర్ లైక్ ఆ క్యారెక్టర్ తర్వాత వెన్ ఐ సా మై సెల్ఫ్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్ టు, వాట్ మై బిహేవియర్ షుడ్ బి. అలాగే సో ఏం చెప్పాలన్నట్టు నాకైతే మై వర్క్ అది స్టార్ట్ అయింది అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు స్టార్ట్ అయింది. ఆఫ్ కోర్స్ నాకు ఒక లుక్ ఉంది, అవన్నీ ఉంది. లైక్ షీ సెడ్, మాకు ఫర్ యాక్టర్స్ ఒక లుక్ వచ్చిన తర్వాత సడన్లీ యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఈజీలీ. బట్ నాకు slightly it was little challenging because na experience lo leni oka vishayam okay so nen eppudu act chestunappudu na experience lo unnadi nen teeskoni I perform from that place from inside but this was something which was just not in my experience ante idi ela how do I behave like this how do I feel like this how do I couldn't it was of course little bit like I didn't know like how am I going to do this okay. What am I going to do like even just before nenu digi caravan nunchi digi elle mundu kuda I was like okay what am I going to do what how do I do this I don't know how to do this I said okay I'll go there and just see so first shot aipoyin tarvata I said okay I think I'm getting it usual ga ఇమీడియట్ గా నాకు ఒక క్యారెక్టరైజేషన్ వచ్చేస్తుంది లైక్ షీ సెడ్ ఐ గెట్ ఇట్ ఐ నో వాట్ దిస్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఐ జస్ట్ గెట్ ఇట్ బట్ ఈ ఒక క్యారెక్టర్ ఐ హ్యాడ్ టు లిటిల్ బిట్ ఐ వాజ్ లిటిల్ బిట్ ఇట్ వాజ్ డిఫికల్ట్ ఆఫ్ కోర్స్ మీరు ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది ఆవిడ క్యారెక్టర్ రివీల్ అవ్వకుండా యూనో తన ఎక్స్ప్రెషన్ చెప్పడానికి ఎంత కష్టపడతారు ఐ కెన్ అండర్స్టాండ్ చాలా పెద్ద ఛాలెంజ్ కదా అందరిలోకి నిత్యాకి ఈ ప్రమోషన్స్ అన్నవి చాలా పెద్ద ఛాలెంజ్ ఫస్ట్ లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగింది ఏం చెప్పచ్చు ఏం చెప్పకూడదు అంటే ఏమీ చెప్పకూడదు కానీ చెప్పాలి బోల్డ్ అని చెప్పాలి నిజంగా ఎంతో ఇంపార్టెన్స్ ఉండి ఆ క్యారెక్టర్ అంత డిమాండ్ చేస్తే తప్ప ఇలాంటి ఫైన్ యాక్ట్రెసెస్ అండ్ ఆర్టిస్టులని డెఫినెట్గా తీసుకోరు సో ప్రతి ఒక్కరికి అంత బాగుంటుందని అర్థమైపోతుంది బట్ స్టిల్ విచ్ క్యారెక్టర్ డూ యూ థింక్ స్టాండ్స్ అవుట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఆర్ ఐ థింక్ ద కాన్సెప్ట్ స్టాండ్స్ అవుట్ అంతేనా హోల్ ఐడియా స్టాండ్స్ అవుట్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ సో మెనీ గైస్ బిలీవ్డ్ ఇన్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ నాకు తెలిసి ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ థింక్ దిస్ విల్ బి ద క్వశ్చన్ అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఇట్స్ ఈజీ See, when everything falls in place, when we see a final quality product, అది చాలా బాగుందని అనటం చాలా ఈజీ
బట్ ఏమీ లేనప్పుడు ఇంత మంది దీన్ని నమ్మి ఎలా దిగారు అన్నది. అందరూ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్, అందరూ. అవును, నోబడీ ఈస్ డూయింగ్ ఆఫ్ బీట్ ఆర్ సంథింగ్. ఎవ్రీబడీ ఆర్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్. సో వెన్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఇన్ని యూనో మంది లైక్ ఇఫ్ దే ఆర్ బిలీవింగ్ అండ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. Yeah, like you said, that'll be the best. See, some ante ippudu konni cinemalu untayandi ante for example chaala chaala peru ochundochu release ayin tarvata release tarvata chaala kotta idea ayyundochu adi chusi chaala mandi are chaala baagundi ilanti cinema ani ankovachu but adhe kadani vallaku chepte adi nammakapovachu because it's very difficult ante to see the final product right so unless and inta busy unna inta mandi actors gaani andaru నాకు తెలిసి ఫస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫైనల్ క్వాలిటీ ప్రోడక్ట్ చూసాం అది ఓకే బట్ ఇంతమంది ఎలా దీన్ని ముందే చూడగలిగారు అన్నది ఫస్ట్ ఇట్ విల్ బి ఐ థింక్ ఇట్ విల్ బి ఫస్ట్ డౌట్ వెన్ యు వాచ్ ద ఫిల్మ్ ఎట్లీస్ట్ ఆఫ్టర్ ట్రైలర్ నిజంగానే అది అనిపించింది ఎలా దీన్ని ఫస్ట్ విజువలైజ్ చేసుకున్నారు చెప్పినప్పుడు ఎలా విజువలైజ్ చేసుకున్నారు అన్నది అండ్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ ఎవ్రీబడి గాట్ ఆన్ బోర్డ్ ఇస్ చాలాసార్లు మనం మన తెలుగులో ఒక కొత్త ఐడియా కానీ ఏదైనా అనుకుంటున్నప్పుడు దీనికి యాక్టర్స్ దొరకడం కష్టం అని మనం అనుకుంటాం మనం ముందే ఫిక్స్ అవుతాం అది మానేయాలి బేసిక్గా బికాస్ ఐ థింక్ ఫస్ట్ యు రైట్ యువర్ ఓన్ స్టోరీస్ కమ్అప్ విత్ న్యూ ఐడియాస్ గో అప్రోచ్ దెమ్ దెన్ సీ ఇఫ్ దే విల్ డూ ఇట్ ఆర్ నాట్ ముందే మనం వీల్సే దిస్ నోబడి యాక్చువల్లీ ఆ ఇస్ అ ప్రూఫ్ దట్ మీరు ఎంత కొత్త ఐడియాస్ రాస్తే దానికి మీరు వెళ్ళి పిచ్ చేయాలి కానీ దేర్ ఆర్ యాక్టర్స్ ఆల్వేస్ రెడీ టు డూ సంథింగ్ అంటే ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ us also it is a surprise that oh she said she'll do this she said she'll do that yeah, yeah, yeah. we have discovered something about each other okay. that we are all people who are willing to do this Karthik Ghatamaneni the cinematographer ayana asal first thing director cheppindi ayana visualize cheskuni ayana kantito chusi manaku chupinchali so I think that is a different thing Karthik gariki definitely ga Karthik I'll have to say at first meeru repo aa cinema chustunnappudu సినిమా అంతా అయ్యే టైంకి యాక్టర్స్కి డైరెక్టర్కి అందరికీ పేరు వస్తుంది మీరు అంటే మీరు సినిమా చూడటం మొదలెట్టారు సినిమా ఫినిష్ అయిపోయే టైంకి దెన్ అయితే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఓకే అందరికీ యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ అందరికీ ఆల్మోస్ట్ మీరు సినిమా అయిపోయి లెగుస్తున్నప్పుడు ఐ థింక్ దే విల్ గెట్ వాట్ దే డిజర్వ్ అంటే ఈ సినిమాకి వాళ్ళు పడిన కష్టానికి డైరెక్టర్ కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే పేరు వచ్చేది మాత్రం కార్తిక్ అరే ఏం చేశాడు బాయ్ లైక్ బికాస్ యూ కెన్ సీ సినిమాటోగ్రఫీ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఇట్సెల్ఫ్ యూ నో దట్ హీ డిడ్ అ కిల్లర్ జాబ్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ జానర్ ఆఫ్ ద ఫిల్మ్ యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ఆర్ మీకు మీకు కంప్లీట్గా సినిమాని మీరు ఎంజాయ్ చేయగలిగే మూమెంట్ ఆఫ్టర్ వన్స్ యూ ఫినిష్ ద ఫిల్మ్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ ఈ సినిమా జాన్ సో కార్తిక్ అన్నవాడు మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి హిల్ బి డామినేటింగ్ ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ టు మ్యూజిక్ ఆబ్వియస్గా మేము రెగ్యులర్గా చూసే సినిమాల్లాగా ఇందులోకి 5-6 పాటలు ఉండాలి అని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చెయ్యము ఆ జానరే మాకు అంత కొత్తగా కనిపిస్తుంది బట్ స్టిల్ ఒకే ఒక పాట ఉందనుకుంటా కదా ఈ సినిమాలో థీమ్ సాంగ్ దట్ ఈస్ అది సినిమాలో అంటే రిపీట్ అవుతూ ఉంటుందా థీమ్ లైక్ అది చాలా చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా కూడా వస్తుంది అండ్ ఇట్స్ ఓపెనింగ్ టైటిల్ సాంగ్ కూడా comes in the end also. Why Mark K. Robin? How he comes into the project? Robin, he's actually thanu inga gurtu Majnu cinema ki we were maaku inka time ledu basically and then Ray Poddina trailer release cheyali theatrical trailer and we couldn't get hold of the actual music director because he was stuck up some okay aa roju night naaku inka gurtundi Prashanth unnadu మాజుండే నాకు ఎప్పటి నుంచో తెలుసు ప్రశాంత్ చెప్పాను కదా సో ఇమీడియట్గా ఏదో ఒకటి చేయాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి రేపు పొద్దున్న రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేస్తాం థియేటర్కల్ ట్రైలర్ ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు తను ఇమీడియట్గా ప్రశాంత్ అన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు సార్ మనం ట్రై చేయొచ్చు థియేటర్కల్ ట్రైలర్ వరకే కదా ఇమీడియట్గా అంటే అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ 10:30 ఇన్ ద నైట్ సో నైట్ అంతా పనిచేయాలి పనిచేసి పొద్దున్న కల్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేయాలి ట్రైలర్కి అండ్ అంత నైట్ సడన్గా వీ కాంట్ రియలీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మన రాత్రి అంతా ఇప్పుడు చేస్తున్నాం థియేటర్ అని మనం ఎవరికి చెప్పలేము మీకు ఓకే అయితే తనతో నేను మాట్లాడతానని ప్రశాంత్ అన్నాడు అయితే ఓకే అన్నాను అయితే ఓకే అంటే ఇమీడియట్గా మాట్లాడాడు ఐ స్టిల్ రిమెంబర్ మజ్ను అంటే ఇట్ వాస్ జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అండ్ దెన్ నేను అక్కడ జెమినీ ల్యాబ్ నుంచి బైక్ మీద వెళ్ళాం టు కృష్ణానగర్ లోపల లేన్స్ ఇట్స్ నైట్ నో ఎవరు లేరు రోడ్డు మీద కూడా అంతా చాలా లోపలికి వెళ్తే ఒక అపార్ట్మెంట్ ఒక కార్నర్లో అయితే ఆ సెకండ్ ఫ్లోర్లో అన్నారు లోపలికి తీసుకెళ్తే అక్కడ ఒక
పాత పియానో ఒకటి రైట్ సైడ్, ఇంకా ఏదో గోళ లోపలికి అలా వెళ్తే ఒక లోపల ఒక రూమ్లో వాడు రాబిన్ని కలిసాను నేను. ఏంటో ఆకి బాగా రిలేటెడ్గా ఉన్నట్టు సెట్ అయ్యాడు. అండ్ అతను ఆ ట్రైలర్కి మ్యూజిక్ చేశాడు అండ్ ఐ రియలీ లైక్ దట్. అండ్ వన్స్ ఇన్ అ వైల్ హీ యూస్ టు మెసేజ్ అయితే బికాస్ హీ రియలీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్ దట్. అండ్ ఏదో పండగలకి ఆటలకి హాయ్ భయ్యా అనేదో మెసేజ్ చేసేవాడు. సో సినిమా అనుకున్నప్పుడు వీ వాంటెడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హావ్ బీన్, మన సౌండ్ డిజైన్ కానీ అంత. అండ్ ఇనీషియల్గా ఎవరెవరో అనుకున్నాం ఒక రెండు ట్రయల్స్ అయినాయి, ఇట్ వాస్ నాట్ సెట్టింగ్ ఇన్ బికాస్ ఇలాంటి సినిమాకి సౌండ్ అండ్ విజువల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ మూడ్ క్రియేట్ చేయడానికి. ఇఫ్ మనకు సౌండ్ కనుక మనకు కొంచెం ఫెమిలియర్ టెరిటరీలో అనిపిస్తే మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది. సో ఏం చేయాలో తెలియని టైంలో మార్క్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత కూడా ఐ షిల్ రిమెంబర్ 2-3 డేస్ వీ డింట్ టేక్ అ కాల్ ఆన్ హిమ్ బికాస్ వీ సెడ్ డూ లైక్ చేసి చూపించండి దెన్ వీ విల్ టేక్ ద కాల్ అని. అండ్ వీ వర్ బ్లోన్ వెన్ హీ ఇనీషియల్గా ఒక పర్టికులర్ ఎపిసోడ్ ఇచ్చి సినిమాలో దీనికి రీ రికార్డింగ్ చేయమని అడిగాను టు సీ. దెన్ హీ అంటే మేము 3 రోజుల తర్వాత వెళ్ళి చూసిన వెంటనే ఇమీడియట్గా డిసైడ్ అయిపోయాం దట్ హీ విల్ డూ ఇట్. అండ్ తనతోనే ఆ సాంగ్ కూడా చేయించాం, ఆ థీమ్ సాంగ్. అండ్ అది ఆ సాంగ్ నిజంగా బ్యాక్ బోన్ లాగా సినిమాకి, ఎందుకంటే సినిమా అంతా వేరే పాటలు ఏమి ఉండవు రెగ్యులర్ ఫిల్మ్స్ లాగా. అండ్ దట్ మెయింటైన్స్ ద మూడ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. సో ఇట్స్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ ఒక కమర్షియల్ సాంగ్ లాంటి సాంగ్ కాదు అది. బట్ ఎవ్రీ టైమ్ యూ ఆఫ్టర్ ద రిలీజ్ మీరు ఎప్పుడు ఆ పాట విన్నా సరే మీకు సినిమా అంతా ఇట్ రన్ ఇన్ యువర్ మైండ్. సో ఐ థింక్ దట్స్ మోర్ ఇంపార్టెంట్. హాంటెడ్ ఫీలింగ్ లాగా ఉంది దట్ వెన్ యు హియర్ ద సాంగ్, ఇట్ గివ్స్ ఇట్ అ గుడ్ దిస్ థింగ్. సో ఎవ్రీ టైమ్ ఏదైనా కొత్త జానర్లో కొత్త కథ సినిమా వస్తే డెఫినెట్గా అది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ మనకి ప్రతిసారి ప్రూవ్ అవుతుంది తెలుగు ఆడియన్స్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ యునో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నది. బట్ దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇది ఆడియన్స్కి ఎలా కొలోకల్గా ఎలా ఎక్కుతుంది ఇలా అంటారు కదా, సో హౌ దే గోన్ యాక్సెప్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ వీల్ నడుదాం. ఫస్ట్ మ్యాన్ యూ గైస్ హర్డ్ ద స్క్రిప్ట్? ఓ యా, మీరు అప్పుడు ఆడియన్స్ అవుతారు కదా. యు థాట్ ఇట్ విల్ వర్క్ ఆర్ యు ఓకే ఇట్ బికాజ్ ఇట్ వాస్ డిఫరెంట్ ఆడియన్స్? యాస్ ఎన్ ఆడియన్స్ ఐ విజువలైజ్ ది స్క్రిప్ట్ వెన్ నేను చెప్పాను కదా ప్రశాంత్ నరేట్ చేసినప్పుడు ఒక విజువల్ ఉంది. అవును అవును. అండ్ దట్స్ వై ఐ విన్ ది ఫిల్మ్ అందుకే, ఎందుకంటే చూడడానికి డిఫరెంట్ గా చూసినప్పుడు అయ్యో నేను చేసుకోవచ్చు కదా, నేను చేస్తే ఇలా చేస్తాను అలా అనుకోవడాన్ని నేను చేశాను. ఓకే. సో నిత్య మీలోని ఆడియన్స్? నేను ఎప్పుడు ఒక ఫిలిం గురించి డిసైడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆడియన్స్ ఎలా అక్సెప్ట్ చేస్తారు అని నేను ఎప్పుడు థింక్ చేయను. ఓకే. ఇట్స్ నాట్ ఈవెన్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ థింక్ అబౌట్. ఓ, ఐ జస్ట్ హియర్ ఇట్, చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్, లెట్స్ డూ ఇట్ అంట. ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ will the audience accept ani nenu actually she was the only one. Nen cheppanu kada indaku meeku maulga andaru chestunappudu shock chestanu annara chestanu annara ani maulga shock ayyanu kada. Tanaki kada cheppin tarvata naaku venkat phone chesi sir నిత్య గారు కన్ఫర్మ్ చేస్తారు చేస్తున్నారని చెప్పుకోవాలి అంటే ఎక్స్పెక్టెడ్ అనుకున్నా మైండ్ లో. ఐ న్యూ దిస్ వాస్ నాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యు. దిస్ వాస్ నాట్ ఎ సర్ప్రైజ్ ఎట్ ఆల్. ఓకే. yes. సో ఓవరాల్ గా ఇందాక అనుకున్నట్టుగా కమర్షియల్ ట్రాక్ లో అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్న చాలా మంది యాక్టర్స్ అండ్ ఈవెన్ మురళీ శర్మ గారు, ప్రియదర్శి గారు అండ్ దేవదర్శి గారు ఇలా అందరూ మంచి మంచి కమర్షియల్ ఫిల్మ్స్ లో యాక్టర్స్ చేస్తున్న వాళ్ళే. వాళ్ళ దేవదర్శి గారి లుక్ ను కూడా ఆ రేంజ్ లో మార్చొచ్చని మాకు ఈ సినిమా చూసాక ఆవిడ ఆవిడ లుక్ కూడా చాలా సర్ప్రైజ్ చేస్తుంది. నేను ఫస్ట్ శ్రీనివాస్ అవసరాల దేవదర్శిని గారి లుక్ చూసాను. చూసిన తర్వాత ఆహా, అందరూ ఇలాగే ఉన్నారు. నాకు తెలుసు సినిమా చూసి ఎక్కడి నుంచి వచ్చారండి ప్రశాంత్ వర్మ అని. ప్లానెట్ ఒక పోయం ఈ మధ్య పద్యం కొత్తగా నేర్చుకున్నాం ఆతో పాటు. అన్ని సినిమాల యందు ఆ సినిమా వేరయ్యా, విశ్వదాభిరామ ఫెబ్ 16th రిలీజ్ రా మామ. Yes, we are all ready. Feb 16th థియేటర్స్ కి వెళ్ళిపోయి ఇప్పుడు మీ పెద్ద ఛాలెంజ్ ఒకటి ఉన్నా, చాలా పెద్ద ఛాలెంజ్, నన్ను చెప్పమని అడగండి. ఆ పద్యం వెళ్ళిద్దరు చెప్పించండి. అయ్యో నన్ను అడుగుతుంది రామా చెప్తారా? రామా అనంటే మామ అన్న. నిత్య, వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ నాకు తెలిసి మీరు మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి డెఫినెట్గా. సో మేము 16th వెళ్ళడానికి రెడీగా ఉన్నాము.
ఇలాంటి సినిమాలు ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ధైర్యంగా చేయగలిగే ఒక స్ఫూర్తిని ఇస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లేడీస్ అండ్ నాని గారు. థ్యాంక్ యూ.